Hi friends, very good morning. Welcome to our channel. Very good morning friends. Ee roju manam class start cheskundam. Ee roju mana class la mana channel la manam ee topic gurinchi nechukutunnam ante chudandi Ikshvaku kingdom, Ikshvaku dynasty gurinchi konni vishayalu nechukundam. Already manam Ikshvaku sanadi chaala classes nechukunnam. Idi revision ga meeru chusukovachu, revision ga meeru ardham chesukovachu ee class anedi. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ప్రతి కింగ్డమ్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఏదైతే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన సిలబస్లో ఉందో, మనము ప్రతి కింగ్డమ్కి ఆ ఫౌండర్ తోటి స్టార్ట్ చేయాలి. ఆ ఫౌండర్ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు, అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం గుర్తుపెట్టుకుంటూ మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్ష్వాకు డైనాసిటీ చూసుకుంటే, ఇక్ష్వాకు కింగ్డమ్ 220 to 300 కామన్ ఎరా ఆ ప్రాంతాన ఆ టైంలో మనకి తెలంగాణ ప్రాంతాన్ని పాలించినట్టు మనకి మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఇక ఇక్ష్వాకు కింగ్డమ్ ఫౌండర్ ఎవరు అంటే చూడండి, శ్రీ శాంతాముల. ఓకే, కింగ్ శ్రీ శాంతాములనే ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి ఫౌండర్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫౌండర్ గురించి నేర్చుకున్నాము, మన కింగ్డమ్ పాలించిన పీరియడ్ గురించి నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. తర్వాత క్యాపిటల్ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్ష్వాకు కింగ్డమ్ యొక్క క్యాపిటల్ ఏంటిదంటే విజయపురి. ఓకే, విజయపురి. ఇప్పుడు ఈ విజయపురి ఎక్కడుంది, ఇట్లా కొంచెం అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే అన్ని విషయాలు మనము చాలా గుర్తుపెట్టుకోవచ్చు. విజయపురి ఎక్కడ ఉందంటే చూడండి, విజయపురి ఇది నాగార్జున కొండ వ్యాలీ దగ్గర ఉంది. ఓకే, విజయపురి ఎక్కడుందంటే మన నాగార్జున కొండ వ్యాలీ దగ్గర ఉంది. ఓకే, అంటే ఇది ఎక్కడని మీకు నాగార్జున కొండ వ్యాలీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, మనకు నాగార్జున సాగర్ గుర్తుకు రావాలి. ఓకేనా, ఇట్లా కొన్ని పదాలు కొన్ని వర్డ్స్ గుర్తుకు వినగానే దానికి సంబంధించిన హిస్టరీ అనేది మనకి గుర్తుకొచ్చేయాలి. ఆ రకంగా మనము ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేయాలి. ఓకే, సో ఈ మన కింగ్ ఇక్ష్వాకు యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉందంటే విజయపురి. విజయపురి ఎక్కడుందంటే నాగార్జున కొండ వ్యాలీ దగ్గర ఉంది. సో ఫౌండర్ గురించి తెలుసుకున్నాము, తర్వాత వారి యొక్క క్యాపిటల్ గురించి తెలుసుకున్నాము, వాళ్ళ రూలింగ్ పీరియడ్ గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఈ ఇక్ష్వాకుకు సంబంధించిన కాయిన్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, సో ఆల్రెడీ చాలా కమిషన్ కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్ మనం రాసి ఉన్నాము కాబట్టి రైట్, మనకి ఇప్పటికే చాలా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎట్లా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంత డెప్త్గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయని మనకి కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాము కాబట్టి ఆ లెవెల్ని అవన్నీ మన మైండ్లో పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ కాయిన్స్ ఎక్కడ దొరికినాయి, ఇక్ష్వాకు సంబంధించిన ఇక్ష్వాకు కింగ్డమ్కి సంబంధించిన కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికినాయి అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి నాగార్జున కొండ రైట్, ఇది మనకు తెలుసు నాగార్జున కొండ. సెకండ్ చూడండి ఫణిగిరి. ఓకేనా, సెకండ్ చూస్తే ఫణిగిరి. తర్వాత థర్డ్ చూడండి నీలకొండపల్లి. ఓకే, థర్డ్ చూసుకుంటే నీలకొండపల్లి. ఫోర్త్ది వచ్చేసి వడ్డేమాను. ఫోర్త్ది వచ్చేసి వడ్డేమాను. వడ్డేమాను ఎక్కడుందంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, వడ్డేమాను ఎక్కడుందంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంకొకటి చూడండి ఎల్లేశ్వరం. ఈ ఎల్లేశ్వరం ఎక్కడుందంటే నాగార్జున, ఎల్లేశ్వరం ఎక్కడుందంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకేనా, ఎల్లేశ్వరం ఎక్కడుందంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇవి కాయిన్స్ ఫ్రెండ్స్. ఈ కాయిన్స్ ఏ ప్రాంతాన దొరికిందో అవన్నీ కూడా మీకు చెప్తున్నాను రైట్. మీకు ఈజీగా అర్థమైపోవాలి, చిన్న ఇంట్రడక్షన్గా అర్థం చేసుకుంటారా లేకపోతే డెప్త్గా వెళ్తారా అనేది మీరు చూడండి. సిలబస్ బట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి రైట్. ఇప్పుడు కింగ్ గురించి తెలుసుకున్నాము, ఫౌండర్ గురించి తెలుసుకున్నాము, క్యాపిటల్ గురించి తెలుసుకున్నాము రైట్, కాయిన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కింగ్డమ్ యొక్క హయాంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మనము తెలుసుకోవాలి.
ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేం తెలుసుకోవాలంటే ట్రేడ్ అండ్ కామర్స్ గురించి తెలుసుకోవాలి. వారి ఈ కింగ్డమ్ టైంలో ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఓకే, సో ఇట్లా ప్రతి అంశాన్ని మనము డెప్త్గా నేర్చుకొని మనము రానున్న గ్రూప్ 2 ఎగ్జామే కానీ, రానున్న కమిషన్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఎగ్జామ్కి జిఎస్ కంపల్సరీ కాబట్టి ఇట్లా సబ్జెక్ట్ మనము తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు మీకు ఈరోజు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను, రైట్? సో ఇంకా మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.